దళిత బంధు స్వతంత్ర భారతదేశంలో దళిత జాతి నేటికి అంతులేని వివక్షకు దాడులకు గురవుతూనే ఉన్నది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతవరకు వెలుతురు ప్రసరించింది కానీ ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదు ఫలితంగా నేటికీ దళిత వాడలు వెనుకబాటితనానికి పేదరికానికి చిరునామాలుగానే ఉండిపోతున్నాయి అనగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళిత బంధు దళిత జాతి స్వశక్తితో స్వాలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి రూపుదిద్దారు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది దళిత బంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ఈ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడడానికి తోడ్పడుతుంది దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం లైసెన్స్ల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నది దళిత బంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూపాయలు పదిహేడు వేల ఏడు వందల కోట్లు ప్రతిపాదించడమైనది షెడ్యూల్డ్ కులాలు తెగల అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది ఎస్సీ ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపుకు చట్టబద్ధత కల్పించింది ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది ఏదైనా ఆర్థిక సంవత్సరంలో నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఈ చట్టం ప్రకారం ఆ నిధులను తర్వాత సంవత్సరానికి ఖచ్చితంగా బదలాయింపు చేయాలి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతినిధి ద్వారా ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలను ఎప్పటిలాగానే గౌరవ సభ్యులకు పెన్ డ్రైవ్లో అందజేస్తున్నాం ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతినిధి కింద ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై కోట్లు ప్రతిపాదించడమైనది దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఇరవై లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది ఈ పథకం కింద తొమ్మిది వందల యాభై మూడు మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరిగింది తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్సీల కోసం రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాలు నూట ముప్పై నాలుగు ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వందల అరవై ఎనిమిదికి పెరిగాయి వీటిలో విద్యార్థుల సంఖ్య డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఎనిమిది నుండి ఒక లక్ష యాభై ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడుకు పెరిగింది దళితులకు గృహ అవసరాల కోసం ఒక వంద ఒక యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది దీనికోసం ఇప్పటి వరకు రెండు వందల యాభై ఒక్క కోట్ల నిధులు ఖర్చు చేసింది గిరిజన సంక్షేమం ఇచ్చిన మాట ప్రకారంగా గిరిజనుల ఆకాంక్షలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజనులకు విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు ఐదు వందల జనాభా దాటిన రెండు వేల నాలుగు వందల గిరిజన తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మా తండాలో మా గూడెంలో మా పాలన కావాలనే గిరిజనుల చిరకాల ఆకాంక్షను ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు ప్రస్తుతం మొత్తం మూడు వేల ఒక వంద నలభై ఆరు గిరిజన గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉన్నాయి నూతనంగా ఏర్పడ్డ ప్రతి గిరిజన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఇరవై లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపులో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించింది గిరిజన సంక్షేమ శాఖలో పదహారు వందల యాభై పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఏడు తండాలకు గూడాలకు రహదారి సౌకర్యం కల్పించడం కోసం రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు కోట్లు మంజూరు చేసింది మూడు వేల నాలుగు వందల అరవై ఏడు గిరిజన ఆవాసాల్లో వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంటు సరఫరా సదుపాయం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు వందల ఇరవై ఒక్క కోట్లు ఖర్చు చేసింది రాష్ట్రంలోని ఒక లక్ష ఒక వెయ్యి గిరిజన కుటుంబాలకు నూట ఒక్క యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నూట తొంభై రెండు కోట్లు ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా నూట ఎనభై మూడు గిరిజన రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసింది వీటిలో డెబ్బై ఐదు వేల నాలుగు వందల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుంది ఆదివాసీల బంజారాల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాలను కేటాయించి ఆదివాసీ బంజారా భవన్లను అద్భుతంగా నిర్మించింది కొమరం భీం సేవాలాల్ మహారాజ్ పేర్లతో ఏర్పాటైన ఈ భవనాలలో అధునాతనమైన వసతులను కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్వహస్తాల మీదుగా ఈ భవనాలను ప్రారంభించుకున్నాం ఇది మన రాష్ట్రానికి గర్వకారణం ఆదివాసీ యోధుడు భీం జయంతిని బంజారాల ఆరాధ్య దేవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి ఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది తెలంగాణ కుంభమేళగా భావిస్తున్న సమ్మక్క సారాలమ్మ జాతరను ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తున్నది రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తరలి వచ్చే లక్షలాది మంది ప్రజానికానికి వివిధ సౌకర్యాలు కల్పించడం కోసం ఇప్పటిదాకా మూడు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు చేసింది వీటితో పాటు నాగోబా బౌరంపూర్ జంగూబాయి నాంచారమ్మ తదితర జాతరలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది ఈ బడ్జెట్లో షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధి కింద పదిహేను వేల రెండు వందల ముప్పై మూడు కోట్లు ప్రతిపాదించడమైనది బీసీ వర్గాల సంక్షేమం వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వ పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వృత్తి పనుల వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది పశుగణాభివృద్ధిలోను మత్స్య పరిశ్రమ అభివృద్ధిలోనూ ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది జీఎస్డిపిలో పశుసంపద రంగవాటం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆరు పాయింట్ మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి తొమ్మిది శాతానికి పెరిగింది పశుసంపద రంగ విలువ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తొంభై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లుగా ఉన్నది గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు చేయుతనివ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది పదకొండు వేల కోట్ల వ్యయంతో ఏడు పాయింట్ మూడు లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నది మన రాష్ట్రంలోని గొల్ల వద్ద దేశంలోకి అత్యధిక సంఖ్యలో గొర్రెలు ఉన్నాయి తెలంగాణలో మాంసం ఉత్పత్తి రెండు వేల పద్నాలుగులో ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కాగా రెండు వేల ఇరవై రెండు నాటికి పది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది మాంసం ఉత్పత్తిలో దేశంలో ఐదవ స్థానంలో నిలిచిన తెలంగాణ పింక్ రెవల్యూషన్ను సాధించింది చేపల పెంపకం ఒకప్పుడు రాష్ట్ర అవసరాల కోసం చేపలు దిగుమతి చేసుకునే దశ నుండి నేడు చేపలను ఎగుమతి చేసే దశకు రాష్ట్రం చేరుకున్నది రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేపల పెంపకం జోరుగా సాగుతున్నది ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగయ్యాయి కొత్తగా చెక్ డ్యామ్ల నిర్మాణం జరిగింది సాగునీటి ప్రాజెక్టులో భాగంగా నూతన రిజర్వాయర్ల నిర్మాణం చేయడంతో పాటు చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించడం వల్ల చేపల పెంపకం ఊపందుకున్నది వీటన్నింటిలోనూ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల్ని వదిలి వాటిని పట్టి అమ్ముకునేందుకు గంగపుత్ర ముజరాత్ సోదరులకు అవకాశం కల్పించింది రెండు వేల పదహారు పదిహేడులో రెండు వేల ఒక వంద తొంభై కోట్ల విలువైన ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి కాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు పాయింట్ తొమ్మిది లక్షల టన్నులకు పెరిగింది ఈ మత్స్య సంపద విలువ ఐదు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఇది తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన బ్లూ రెవల్యూషన్ ద్వారా సమకూరిన సంపద